తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు తాజాగా వచ్చిందా లేదంటే ఇంతకు ముందు నుంచే ఉందా 2019 ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక భయం ఏమన్నా మొదలైందని అనుకోవాల వాళ్ళల్లో ఇక్కడ ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే 23 మంది గెలిచిన టైంలో ఒక భయం వచ్చింది బట్ ఆ తర్వాత స్ట్రాటజిక్గా పోవాలి అంటే బాబుగారి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు వాళ్ళేమీ బీజేపీ టైప్లో ఆడేషన్ లేదు కదా 75 ఏళ్ళు దాటిన తర్వాత అనే కాన్సెప్ట్ లా కాబట్టి ఆయనే ఉంటారు ఆయనకి ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆయనే ఉంటారు అనేటువంటిది ఓపెన్గా ఉండేది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ సాధారణంగా 80స్లోకి వచ్చే 74 నెక్స్ట్ 75కి వచ్చేస్తారు అప్పుడు ఇంకా 5 ఇయర్స్ అంటే 80 బట్ ఆయన పవర్ ఉన్నప్పుడు ఉండే హెల్దీనెస్ వితౌట్ పవర్ ఉండేటప్పుడు హెల్త్కి చాలా తేడా ఉంటుంది మన రోషయ్య గారిని చూస్తే అర్థమవుతుంది అంతకుముందు బాగా వీక్గా ఉన్న మనిషి సీఎం అవగానే పూర్తిగా స్ట్రెంగ్త్ అయ్యాయి వణికే చేతులు నిలబడ్డాయి ఆ తర్వాత మళ్ళీ గవర్నర్ అయ్యాక తగ్గిపోయింది మళ్ళీ వణుకుడు వచ్చింది అంటే అర్థం ఏంటి పవర్ అనేటువంటిది అధికారమే ఆరోగ్యం అంతే ఇప్పుడు అధికారం లేకపోవడం అనేది నెక్స్ట్ 3 ఇయర్స్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆయనకి ఆయన కూడా ప్రాంతీయ పార్టీలకు ఉండే పెద్ద ప్రాబ్లం అదే వారసత్వాలు ఇప్పుడు హర్యానాలో ఏమైంది జేఎంఎంకి ఏమైంది నాయకులు శిబు సోరెన్ను ఉన్నంత వరకు బాగానే ఉంది కొడుకు వచ్చేటప్పటికి డౌన్ అయిపోయింది అజిత్ జోగి తన వరకు బాగానే సక్సెస్ఫుల్ తను ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత కొడు తన తర్వాతకు వచ్చేటప్పుడు కొడుక్కి ఎవరో ఒకళ్ళతో తిరగాల్సి వస్తుంది దాకరేదైనా అంతే అందుకనినే ప్రాంతీయ పార్టీలు ఏమైపోతుందంటే ఒక మర్రి చెట్టు నీడలాగా అయిపోతుంది ఇప్పుడు చంద్రబాబుతో చూస్తే లోకేష్ అంతడా ఎన్టీఆర్తో చూస్తే చంద్రబాబు అనేది అదే ఆయన నడుపుకొచ్చిన వ్యూహం బట్ లోకేష్కి అదే మీడియా సపోర్ట్ ఉంది కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా అవ్వట్లేదు అంటే కానీ అప్పుడు ఎన్టీఆర్ టైంలో ఆల్టర్నేటివ్ ఎవరు అనేది అయితే అప్పుడు ప్రజలు ఎదురు చూడలేదు చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటే వచ్చిన వ్యక్తి కాదు కానీ ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఎవరు అనేది కానీ అది లోకేష్ గారిలో కనిపిస్తుందా లోకేష్ని చూడగలుగుతున్నారా పూర్తిగా టీడీపీకి ఆల్టర్నేటివ్ ఈయనే అని అంటే తెలుగుదేశం క్యాడర్ అయితే మాత్రం లోకేష్నే చూస్తున్నారు అందులో డౌట్ లేదు అంటే వేరే సోర్స్ లేక మరి అంతే కదా అంటే సోర్స్ లేక అనే కాదు వాళ్ళు మైండ్ సెట్ అట్లా తయారైపోయింది ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు దాంట్లో సక్సెస్ అయ్యారో ఆయన అనుకూల మీడియా కూడా సక్సెస్ అయింది ఆయన ఎప్పుడైతే మంత్రిని చేశారో దట్ ఇట్ సెల్ఫ్ ఒక సంకేతం సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణని బాలకృష్ణని ఏమో జస్ట్ పక్కన కూర్చోబెట్టి కథ అంతా నడిపించినప్పుడే అర్థమైంది ఏంటి అక్కడ కావాలనే స్ట్రాటజిక్గా నందమూరి నుంచి తీసుకున్న నార అలాగే కంటిన్యూ అవుతుంది అంటే నందమూరిని ఎదగనివ్వకుండా నారా వారు తొక్కేశారు ఫ్రమ్ ద బిగినింగ్ అది వాళ్ళు తొక్కారంటే ఒప్పుకోరు